రిలో ఉండేటటువంటి అంతర్యామి స్వరూపంగా ఆయనే పైకి లేచి ఆ సమర్పింపబడినటువంటి పదార్థములన్నింటినీ ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నాడు ఆ ఆవులు దూడలు ఎద్దులు తనతోటి స్నేహితులు ఆ బృందావనంలో ఉన్నటువంటి ప్రజలు అందరితో కలిసి స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా సంతోషంగా కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నారు వీళ్ళింత సంతోషంగా ఉండడం చూశాడు ఇంద్రుడు ఇత పూర్వం నాకు యజ్ఞం చెయ్యడం అలవాటైనటువంటి వాళ్ళు నా యజ్ఞాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు విపరీతమైనటువంటి అహంకారానికి లోనైపోయాడు అదే కృష్ణ పరమాత్మ విరవాలి అని అనుకున్నది తెలుగు ప్రజలందరూ కూడా గొప్ప అదృష్టవంతులు అటువంటి భాగవతానికి మనది వారసత్వం మనిషి శాశ్వతుడు కావడానికి ఇది నేర్చుకోవలసిన మార్గం అని పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు కూడా భాగవతం చదివి ఆ మార్గంలో ప్రయాణిస్తారు ఉజ్యత్ సంపద నం మినందతనయోద్యోగంబునన్విర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరీ మర్చ్యుల్ ఎంత మాట అన్నాడో చూడండి మర్చ్యుల్ అంటే ఏ శరీరంతో వెళ్ళారో ఆ శరీరంతో ఉన్నత లోకాలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి మరణమును పొందవలసినటువంటి వాళ్ళు ఇవాళ నేను వర్షం కురిపిస్తే సంపదను పొంది సంపద వలన కళ్ళు కనపడక అహంకరించి నా యాగాన్ని విసర్జించి గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు అని ఆ సంవర్ధక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటికి ఇనప గొలుసులతో సంఖ్యళ్ళు వేసి తాళాలు వేసి ఉంచుతారట ఆ తాళాలు తీసి మీరు ఇప్పుడే బయలుదేరండి వెళ్ళి గోవుల్ జనుల్ సో పొంద రాల్కుడి అనత్స ఇంద్రుడు వాడి మాట యజ్ఞానికి యాగానికి ధర్మానికి అన్నింటికి ప్రాతిపదిక గోవు ఆ గోవు వలన వచ్చిన పాలు నెయ్యి ఇవన్నీ కదా యజ్ఞానికి సాధనాలు దాని వలన కదా ఇంద్రాది దేవతలకు హవిస్సు అందుతోంది అటువంటి గోవు అటువంటి జనులు ఆ జనులలో ఉత్తములు ఉండవచ్చు ధర్మాత్ములు ఉండవచ్చు భగవద్భక్తులు ఉండవచ్చు జ్ఞానులు ఉండవచ్చు ఆయనేం విచక్షణ చూపలేదు అందుకే గోవులు చనిపోవాలి జనులు చనిపోవాలి మీరు ఏ విచక్షణ పాటించక్కర్లేదు భయంకరమైనటువంటి మెరుపులతో పిడుగులతో వెళ్ళి విశేషమైనటువంటి వర్షాన్ని కురిపించేసేయండి ఆ వర్షము వలన పిడుగుల ధ్వని వలన మెరుపుల వలన శబ్దము వలన ప్రాణులన్నీ నశించిపోవాలి ఆ బృందావనంలో అని ఆ సంవర్తక మేఘములకు వేయబడినటువంటి గొలుసుల తాళములు తీసి వాటిని విడిచిపెట్టి మీకు ధైర్యంగా ఉండడానికి వెనకాతల నేను వైరావతం ఎక్కి వస్తాను ఏమిటి ఇంద్రుడు దేవతలకు అధిపతి ధర్మ సంరక్షణ చేయవలసినటువంటి వాడు అహంకారంతో ఇవాళ నేను వెనక ఉంటాను మీరు విజృంభించండి అని గోవుల యొక్క మృత్యువికి జనుల యొక్క మృత్యువికి కారణమవడానికి సిద్ధపడుతున్నాడు నన్ను లెక్క పెట్టకుండా వాళ్ళు నా యజ్ఞాన్ని వదిలిపెట్టేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా వెళ్ళి ఈ క్షణంలో మీరు మృత్యుక్రీడ ప్రారంభించాలి అని పంపిస్తే ఆ బృందావనమంతా కూడా కటిక చీకట్లు కమ్ముకున్నాయి అప్పటికప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రదక్షిణంలో ఉన్నారు సూర్యుణ్ణి మబ్బులు కమ్మేశాయి ఎంత భయంకరమైనటువంటి వర్షం ప్రారంభమైంది అంటే శంకరుడు ప్రళయతాండవం చేసినప్పుడు వచ్చేటటువంటి శబ్దములు ఎలా ఉంటాయో అటువంటి పరమ భయంకరమైనటువంటి పిడుగులు పడిపోతుంటే ఆ లేగదూడలన్నీ ఆ నీళ్లల్లో మోరలెత్తి కొట్టుకుపోయి ఏదడని రాక ఆక్రోషిస్తున్నాయి ఎద్దులు అంతంత పైకి మోరలెత్తి కళ్ళు మూసుకుని సూదుల్లా వచ్చి ఆ చినుకులు కళ్ళల్లో పడిపోతుంటే తట్టుకోలేక గాలికి శరీరాల్ని ఆపుకోలేకపోతుంటే ఎద్దుల చాటుకొచ్చి ఆవులు నిలబడి ఆక్రోషిస్తున్నాయి భగవద్భక్తి అన్న మాటలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే ఇవాళ కష్టం వచ్చింది కదా అని కృష్ణ నువ్వు చెప్పావు యాగం చేశాను చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో పూర్వంలా ఇంద్రయాగం చేస్తే ఏ గొడవ లేకపోను ఎందుకు వచ్చిన మాట చెప్పావు మేమెందుకు నిన్ను నమ్మి ఈ యాగం చేశామని వారు కాదు వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కు యాళింపగదయ్య గుణరత్న నిధి అని అడిగారు కృష్ణ ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ భయంకరమైనటువంటి చప్పుళ్ళు ఇంత గొప్ప వర్షం మేము ఎప్పుడూ చూడలేదు పరమభయంకరంగా ఉంది నువ్వు తప్ప మమ్మల్ని రక్షించగలిగిన వాడెవరు నువ్వు నారాయణ స్వరూపమని గర్గుడు నామకరణం చేస్తూ చెప్పాడు ఇత పూర్వం ఎన్నో మాటలు వేపల్లెలో బృందావనంలో రాక్షసులు వస్తే సంహరించి మమ్మల్ని అందరినీ కాపాడావు ఓ కృష్ణ నువ్వే మమ్మల్ని కాపాడాలి అది భక్తి అన్న మాటకు అర్థం చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఆయన్ని మరిచిపోకుండా ఆయన ప్రసాదమని అనుభవించడం కష్టం వచ్చినప్పుడు అది విగ్రహం కాదు అన్న నమ్మకంతో ఆయనతో పంచుకోగలగడం ఆయన దగ్గరికి వెళ్ళి దానికి సంస్కృతం అక్కర్లేదు పద్యాలు అక్కర్లేదు మీ కష్టాన్ని ఆయనకి చెప్పుకోగలగడం మనసు విప్పి భగవంతుడితో మాట్లాడినదేదో అదే భక్తి తప్ప నేను ఇది తిరుపతి నుంచి కాశీ నుంచి తెచ్చిన విగ్రహం అనుకున్న నాళ్ళు విగ్రహమే ఏదైనా భగవంతుడికి చెప్పడం వచ్చిన వాడు ఎవరు ఉంటాడో వాడు భక్తుడు వాణ్ణి భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు అందుకే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కృష్ణుడికే చెప్పారు ఉండండి ఉండండి కాపాడుతాను నేను సంప్రదిస్తానని అనలేదు ఆయన అది భగవత్ శక్తి అంటే ఆయన బాలుండాడుచునాత తపత్రమని సంభావించి పూగుత్తి పూగొత్తి కృష్ణుండు కృష్ణుండుం మహాశైలం వలగేల దాల్చి విపుల ఛత్రమ్ము ము కాపట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికి భయంకరమైనటువంటి వర్షం పడిపోతుంటే అక్కడే వాళ్ళు ఎవరికి హోమం చేశారో ఆ గోవర్ధనగిరిని తన చేతులతో పెళ్లగించి ఎవరు చిన్న పిల్లవాడు భగవంతుడికి వయస్సుతో సంబంధం ఏముంటుంది భగవత్ శక్తి భగవత్ శక్తి దానికి వయస్సు ఆకారము పరిమాణము వీటితో సంబంధాలు ఉండవు ఎత్తి స్వరూపంగా అలా నిలబడి ఆ కుడి చేతి చిటికిని వీరి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు పట్టుకుంటే చాలామంది గబగబా లోపలికి వచ్చేసారు ఆవులు వచ్చేసాయి దూడలు వచ్చేసాయి ఎద్దులు వచ్చేసాయి ఆయనతో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ వచ్చారు కానీ కొంతమంది అన్నారు పిల్లవాడు ఇవాళ గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు నిజమే మనం నమ్మి లోపలికి వెళ్ళిపోతే పట్టుకోలేకపోతున్నాను చెయ్యి నిప్పిడితోందని కొండ వదిలేస్తే మన ఆకృతి కూడా ఇక కనపడదు అదే బయట ఉంటే ఈ వడగళ్ళ యొక్క ధాటికి మనకి కాళ్ళు చేతిలో విరిగిన ప్రాణాలు దక్కుతాయి లోపలికి వెళ్ళకండి అన్నారు భగవంతుడే పిలిచిన భగవంతుడే కాపాడతానన్న అనుమానంతో ఉండి నమ్మనటువంటి వారు ఎప్పుడూ ఉంటారు లోకంలో కానీ గోవర్ధనోద్ధరణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ కొండ కింద ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి మీరు నమ్మండిరా ఎత్తి పట్టుకున్నాడు రా ఇంతకు ముందు పూతనా సంహారం చేశాడు చకటాసుల సంహారం చేశాడు తృణావర్తుణ్ణి సంహరించాడు అంతటి శక్తివంతుడు గర్గుడు చెప్పాడు ఇంకా నమ్మరేమిటి లోపలికి రెండని లోపల ఉన్నవాళ్ళు చెప్పడం కాదు ఆయన బ్రతిమాలుకున్నాడు రాకుండా ఉండిపోయిన వాళ్ళని బాలుండీతడు కొండ కొండదొడ్డది మహాభారంబు శైలింపక జాలండోయని దీవి కింద నిలువన్ చింతింపకాబోలదు ఈ నిధి జంతు సంయుత ధరాచక్రంబు పై పడ్డ నాకే బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ మీరు నన్ను నమ్మట్లేదు ఈ పిల్లవాడు కొండ వదిలేస్తాడు అనుకుంటున్నారు చిన్న పిల్లవాడిని కొండ ఎంతసేపు పట్టుకుంటానని అనుకుంటున్నారు నన్ను నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలుస్తున్నాను అది ఆ అవతారంలో గోవిందా అని పిలవడం వెనక ఉన్నటువంటి గొప్పతనం తనని నమ్మని వాళ్ళని తాను బ్రతిమలేడు వాళ్ళని బంధువులారా అని పిలిచాడు ఇది పరమాత్మ యొక్క గొప్పతనం అందుకే భగవద్భక్తి కలిగిన వాడు మొదట చేయవలసిన పని శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుణ్ణి నమ్మని వాడిని అనుగ్రహించి వాణ్ణి కూడా ఆయన మార్గంలోకి తీసుకెళ్లమని నమస్కారం చేయి తప్ప విభేదించి నిష్కారణమైన వాదోపవాదాలకు వెళ్ళవద్దు అంటుంది ఈ సమస్త భూమండలం దాని మీద ఉన్నటువంటి పర్వతాలు నదులు సముద్రాలతో కలిసి వచ్చి తిరగబడి ఈ కొండ మీద పడిన కొండ కింద పడదు నన్ను నమ్మండి బంధువులారా లోపలికి రండి అని లోపలికి రాకుండా ఉండిపోయిన వాళ్ళని బ్రతిమాలి లోపలికి తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఒక్క ప్రాణి మరణించకుండా ఏడు రోజులు అలాగే ఎత్తి పట్టుకున్నాడు చిన్ని కృష్ణుడు ఇలా ఎత్తి పట్టుకుంటే ఒక పెద్ద గొడుగుకి కర్రలా ఉందిట ఆయన చెయ్యి ఆ కొండ మీద ఉన్నటువంటి శిఖరం గొడుగుకి పైన ఉండేటటువంటి కర్రలా ఉందిట ఆ పక్క నుంచి కారిపోతున్నటువంటి నీళ్లు ముత్యాల సరాలు గొడుక్కి కట్టినట్టుగా ఉన్నాయిట లోపల నిలబడినటువంటి స్త్రీలందరూ అబ్బా ఎంత గొప్పగా కాపాడగలిగినటువంటి మహానుభావుడు మాతో కలిసి పుట్టి ఇవ్వాల మమ్మల్ని ఇంత గొప్పగా రక్షిస్తున్నాడో అని సంతోషపడి చిరునవ్వులు నవ్వుతూ వాళ్ళ ఆనందము కన్నుల గుండా అభివ్యక్తమవుతున్నప్పుడు ఆ కన్నులలోంచి వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగు లోపల అలదబడినటువంటి రత్నముల యొక్క కాంతులుగా ప్రకాశించాయిట ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తి పట్టి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ తన చూపుల చేత పోషించాడు ఆ కృష్ణుడెవరు చిన్న పిల్లవాడు అతని మాటలు నమ్మి వీళ్ళు గోవర్ధనగిరికి యాగం చేసి ఇంద్రయాగం మానయుడి ఏమిటని అతిశయంతో సంవర్తక మేఘములను పంపినటువంటి ఇంద్రుడు తెల్లబోయేటట్టుగా గొడుగు ఎత్తి పట్టుకోవడం కొండ ఎత్తి పట్టుకోవడం సరే కానీ లోపల ఉన్న వాళ్ళ పోషణ చూపులతో పోషించాడు అది భగవంతుని యొక్క గొప్పతనం భగవంతుడు ఏది చేసినా మనం కర్మ చేసినట్టు చేతితో చేయవలసిన అవసరం ఉండదు ప్రసన్నమూర్తి అయి ఆయన ఒక్క చూపు చూస్తాడంతే అనుగ్రహింపబడతాడు అటువంటి పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ చేతి మీద ఎత్తిపట్టి కదలకుండా నిలబడి కొండ కింద చేరినటువంటి ఆవుల్ని దూడల్ని కూడా తన చూపుల చేత పోషించాడు ఇంద్రుడు విసిగెత్తిపోయాడు ఇన్ ఏడు రాత్రులు కురిపించాను ఏడు పగళ్ళు కురిపించాను ఒక లేగదూడ చచ్చిపోయింది లేదు ఎవరో పిల్లవాడు వీడెంతటి వాడనుకున్నాను చూడగా చూడగా అర్థమవుతోంది ఎవరో కాదు ఆయనే పరబ్రహ్మం తెలుసుకోలేకపోయాను ఆ పరబ్రహ్మం ఏ రూపంలోనైనా ఉంటుంది అని వర్షాన్ని తగ్గించేశాడు సూర్యోదయం అయిపోయింది ఆ సమర్థక మేఘములను వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియనటువంటి వారిలా తిన్నగా మళ్ళీ తిరిగొచ్చి గోష్టం దగ్గరికి వచ్చి కూర్చున్నారు అందుకే ఏడు రాత్రుళ్ళు ఏడు పొగళ్ళు కొండ ఎత్తి పట్టడం అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ఎంతకాలం బ్రతికినా ఏడు రోజులే ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని తప్ప బ్రతకడానికి ఇంకొక రోజు లేదు చావడానికి ఇంకొక రోజు లేదు ఈ ఏడు రోజులు ఆయన కొండ కింద ఉండిపోయిన వాడికన్నా అదృష్టవంతుడు లేడు అలా ఉండిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు నోటి వెంట గోవిందనామం వస్తూ ఉండడం చూశాడు ఇంద్రుడు నేను చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలని అదితి దేవతల యొక్క తల్లిని తీసుకుని తనతో పాటుగా కామధేనువు బయలుదేరింది వాళ్ళు కష్టం వస్తే మనుష్యులు మమ్మల్ని రక్షించండి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు నా జాతిలో పుట్టినవి ఆవులు దూడలు నా బిడ్డలు అవి ఏమడగలవు వాటికి ఏం రాదు మనుషుల్ని ఉద్ధరించడానికి ఉన్నత లోకాలు కల్పించడానికి కావలసిన పదార్థములను ఇస్తాయి తప్ప కష్టం వస్తే నోరు విప్పి అడగడం చేతకానటువంటి నా నాజాతిలో పుట్టినటువంటి దూడల్ని ఆవుల్ని కాపాడి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తాడు ముందు మనుషులందరినీ రానివ్వండి చోటు ఉంటే అప్పుడు ఆవుల సంగతి చూద్దాం అనలేదు ఆవులు దూడలు మనుషులు అందరినీ సమానంగా లోపలికి తీసుకుని ఒక్క దూడ చచ్చిపోకుండా కాపాడాడు అందుకే నేను వెళ్ళి నా పాలతో ఆయనకి అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది ఆకాశ గంగా జలాలతోటి కామధేనువు యొక్క పాలతోటి దేవతల తల్లి అతిథి అక్కడ ఉండగా ఆ పాలతో నీటితో చిన్ని కృష్ణుడిని అభిషేకం చేసి తన తప్పు క్షమించమని ఇకపైన ఎప్పుడూ అహంకారాన్ని పొందనని భగవంతుడు ఇచ్చినటువంటి స్థానాన్ని పదిలపరుచుకుని వినయంతో అందరికీ కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ తాను ధన్యతను పొందుతానని తెలియచేసి అభిషేకం చేసి గోవిందా అన్న బిరుదునామంతో పట్టాభిషేకం చేశాడు గోవిందా అనడం చాలా తేలిక గోవిందా 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 అనడం నేర్చుకోండి అంటారు తెలుగునాట గోవిందనామం ఎనలేని ప్రఖ్యాతి వహించింది చిన్న పిల్లవాడు కొద్దిగా మాట్లాడడం రాగానే మొట్టమొదట తల్లి నేర్పేది ఏది అంటే జోద పెట్టించి గోవిందా అనడం నేర్పుతుంది గోవిందా గోవింద అని వాడు అంటున్నాడు అనుకోండి భర్త కార్యాలయం నుంచి ఇంటికి రాగానే చూడండి గోవింద అంటే వాడు ఎంత బాగా జోద పెడుతున్నాడో అంటుంది అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడవుతాడు ఒక్క గురువుల విషయంలోనే అది ఉండదు కానీ మీరు గమనిస్తే సర్వసాధారణంగా మనకి సంప్రదాయంలో అరుంధతి వశిష్టాభ్యాందమ పార్వతీ పరమేశ్వరాభ్యాన సీతారామాభ్యాందమ లక్ష్మీనారాయణాభ్యాందమ శిచి పురంధరాభ్యాన అంటాం కళ్యాణం చెప్పినప్పుడు కూడా పురుషుడి వైపు నుంచి చెప్పాం పార్వతీ కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పద్మావతీ కళ్యాణం సీతా కళ్యాణం అంటాం ఎందుకని అంటే ఆ వధువు జీవుడికి సంకేతం పరమాత్మ పురుషుడికి సంకేతం జీవుడు వెళ్ళి పరమాత్మ ఎందు ఐక్యమైపోతాడు ఆ పరమమంగళప్రద సన్నివేశాన్ని చెప్పడానికి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు అమ్మవారి వైపు నుంచి అది పూర్ణత్వం రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు పోతనగారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనయ్యడు రుక్మిణా రందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరీణ్య పుట్టెనొక మాని రుక్మిణిన అప్రసిద్ధయై అని ప్రారంభించారు ఒకప్పుడు దేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఐదుగురు కొడుకులు అన్నీ సంబంధమే ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి అందుకే రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మ నేత్ర రుక్మకేశుడు ఐదుగురు రుక్మ సంబంధం ఐదుగురి తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క అవతారం అయితే పోతనగారు రుక్మిణి కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే అటువంటి ఆదిలక్ష్మిని అటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతనగారు అది ఆయనకి తెలుగు భాష మీద తెలుగు జాతి మీద తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం అందుకే పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియంబులందు గుజ్జనగోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరామదేశములందు పువ్వుతీగలకును సదమలమణిమయ సదమలమణిమయములందు లీలతో భర్మడోలికల నూవు బాలికలతోడ చలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బరిహి సంఘంబులకు మురిపములు కరపు మందమరాళములకు చూ ఉపు మందగతులు నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతనగారి పాదాలకు నమస్కరిస్తున్నాను అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం అంటే మహానుభావుడు ఎంత గొప్పగా రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారంటే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయచ్చు అబలలతోడ బియ్యంబులొందు ఏ ఇంటికైనా శాంతి స్థానం ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది అలాగే సదమలమయమణి సౌదభాగములం లీలతో భర్మడోలికల నూగు తెలుగునాట ఈ ఊయలలు ఊగడం అనేటటువంటిది ఒక గొప్ప ఆట ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది అని ఈ రెండు తదియ తిథులలో కూడా పెద్ద పెద్ద చెట్లకి ఊయలలు వేసి ఆడపిల్లల్ని ఊగమని గోంగూర పచ్చడి అన్నం పెట్టి నువ్వుల గుండా అన్నం పెట్టి వాళ్ళకి చక్కగా పులగం చేసి పెట్టి గొబ్బిళ్ళు పెట్టించి వాళ్ళు ఆరోగ్యము విద్య శరీర సౌష్ఠము కూడా పొంది వృద్ధిలోకి రావాలని తద్వారా ప్రతి ఇల్లు కూడా ఇల్లాలు సంతోషంగా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంతా బాగుంటుంది కాబట్టి ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వాళ్ళు వృద్ధిలోకి రావాలని మార్గాన్ని నిర్మించింది అందుకే గు లీలతో భర్మడోలికల నూడు సారికాకీర పంక్తికి చదువు చెప్పు ఆ కూర్చోపెట్టి పాఠం చెప్పడం కూర్చోపెట్టి పిల్లలకి సంస్కారం నేర్పడం తల్లి వలన మాత్రమే సాధ్యం చిన్నప్పుడు తల్లి ఏం చెప్తుందో అది పిల్లలకి బాగా నాటుకుంటుంది అందుకే చిలకలకి పాఠాలు నేర్పుతూ ఉండేదిట ఆ పాఠం నేర్పడంలో చిలకతో పలుకులు పలికించడంలో ఆ తల్లి చూపించినటువంటి ప్రజ్ఞ ఆ సహనం ఆ నేర్పు ఆమెకి జీవితంలో గొప్పగా కుటుంబాన్ని ఉద్ధరించుకోవడంలో మార్గమయ్యే మన ప్రయత్నానికి పైన భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రావాలి కదా తగునీ చక్రి విదర్భరాజ సుతకుం తధ్యంబు వైదర్భయు తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతియై మగడౌగావుట చక్రీ మా పుణ్యమూలంబునన్ ఆ రాజ్యం మొత్తం మీద దుర్మార్గుడు ఎవరైనా ఉంటే రుక్మి మిగిలిన వాళ్ళందరివి ఎంత మంచి మనసులో చూడండి వాళ్ళు అన్నారు తగునీ చక్రి విదర్భరాజసుతకం మా చిన్నతనంలో మా అమ్మగారు అమ్మమ్మగారు అందరూ ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వస్తే ఈ పద్యం చెప్తుండేవారు తగునీ చక్రి విదర్భరాజసుతకం తథ్యమ్ము వైదర్భయం తగునీ చక్రికి కృష్ణ పరమాత్మ అన్ని విధాలా రుక్మిణీదేవి తగినవాడు రుక్మిణీదేవి అన్ని విధాలా కృష్ణ పరమాత్మకి తగినది వీళ్ళిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో అసలు వీళ్ళిద్దరినీ దంపతులుగా సృష్టించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే మహాచతురుడు వీళ్ళ వివాహానికి ఏవైనా ప్రతిబంధకాలు ఉంటే మేం చేసిన పుణ్యాలన్నీ కూడా ధారపోసేస్తున్నాం ఈ పుణ్యాల వల్ల వాళ్ళిద్దరూ దంపతులై సంతోషముగా ఉండుగాక అని ప్రజలందరూ కూడా కోరుకున్నారు కృష్ణపరమాత్మ లోపలికి రాని వచ్చారు అవతల బలరాముడికి తెలిసింది రుక్మిణీ కళ్యాణ్ అంట మహానుభావుడు కృష్ణపరమాత్మ ఒక్కడే వెళ్ళిపోయాట రుక్మిణీదేవి పంపిన సందేశం విని అక్కడేమో జరాసందుడు శిశుపాలుడు రుక్మి మొదలైనటువంటి ఆ శత్రువులు అందరూ ఉన్నారు కృష్ణుడికి ఏమైనా ఆపద సంభవిస్తుందేమో నేను వెనకాల వెళ్ళాలనేటటువంటి అన్నగారి యొక్క సహజమైన ప్రేమతో భారీగా చతురంగ బలాల్ని తీసుకుని బలరాముడు కూడా బయలుదేరి వచ్చాడు తల్లి రుక్మిణీదేవి ఆ వార్త వింది ఎంతో సంతోషించింది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి బయలుదేరి వెళ్ళింది పెండ్లి కుమార్తెని చేశారు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ అభిషేకం చేసింది అమ్మవారిని అయ్యవారిని అలంకారం చేసి చక్కటి వస్త్రములు భూషణములు అలంకరించి చందనము అక్షతలు పుష్పాలు మొదలైన వాళ్లతో వాటితో అర్చించి ఆ వచ్చినటువంటి మొత్తైదువులందరికీ కూడా కొద్దిగా ఉప్పు ఉప్పు వేసినటువంటి అప్పాలు తయారు చేయించి ఆ అప్పాలు చెరుకు కర్రలు మంగళసూత్రాలు ఇటువంటివన్నీ కూడా దానం చేసింది పెళ్లి కూతుర్ని చేసినప్పుడు చేయవలసినటువంటి పనులు ఏమిటో కూడా నిజానికి పురాణాంతర్గతంగా రుక్మిణీదేవి పెళ్లి కూతురు అయినప్పుడు చేసిన వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి వాళ్ళందరినీ సత్కరించింది వాళ్ళందరూ సహృదయంతో అక్షతలు వేసి ఆశీర్వచనం చేశారు వాళ్ళందరి ఆశీర్వచనం అందుకుని ఆవిడ ఆలయంలోంచి బయటికి వచ్చింది రాజులు కొంతమంది రథాలలో వచ్చి ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈలోగా బయటికి వచ్చి ఒక్కసారి కళ్ళెత్తి చూసింది కృష్ణపరమాత్మ దరిదాపుల్లో ఉంటారని కనియన్ రుక్మిణి చంద్ర కంఠీరవేంద్రావలగ్ను నవో నవాంబోజదలాక్షు జారుతరవక్షున్ సంకాశ దేహు నగానాచి గజేంద్రహస్తాహున్ చక్రిపీ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్ ఎందుకు అంత గొప్ప పద్యం వెయ్యాలి గారు అంటే పెళ్ళి జరిగి తీరుతుంది ఎందుకనంటే ఆమెని పెళ్ళికూతుర్ని చేశారు పార్వతీదేవి యొక్క కళ ప్రవేశించింది కృష్ణ పరమాత్మ యొక్క అందం ద్విగుణీకృతమైంది అందుకే కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం చంద్రమండలం లాంటి ముఖం ఉన్నవాడు విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు దిగ్గజముల యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి చేతులు కలిగినటువంటి వాడు పచ్చని పట్టు పుట్టం కట్టుకున్నటువంటి వాడు పద్మాల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి వాడు అంత అందం గురించి వర్ణిస్తున్నారు అంటే ఆయన కూడా పెళ్ళిక పెళ్ళికొడుకు అవుతాడు పెళ్ళి అవుతుంది పెళ్ళికొడుకు చేస్తే పరమశివుని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది పెళ్లి చేస్తే పార్వతీదేవి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది ఆమె పెళ్లికూతుర్ని చేసిన తరువాత వచ్చి పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో అర్చన చేసి ముత్తైదువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందింది గౌరీదేవి యొక్క కళ ప్రవేశించింది కృష్ణ పరమాత్మలో శివ కళ ప్రవేశించింది అందుకే ఆయన కూడా అంతకలతో ప్రకాశిస్తున్నాడు ఆ వివాహ ఘట్టంలో కూడా రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులను అర్చించి ఆలయం ముందు నిలబడితే వచ్చినటువంటి కృష్ణ పరమాత్మలో కూడా పెళ్లి కొడుకు కళ ప్రవేశించిందనడానికి అన్యాపదేశంగా అంత గొప్ప వర్ణన చేశారు చొచ్చధరద ఎదువి ఇరులు వ్రత్యధర సైన్యమెల్లవ ఇరుల పిలచ నొచ్చదరును చచ్చదరును విచ్చదరును నేడు చూడు జలజాతక్షి ఓ రుక్మిణి ఏం బెంగపెట్టుకోకు అదిగో మా అన్నయ్య బలరాముడు చిత్రంగ బలాలతో వచ్చాడు సైన్యాన్ని అంతటినీ కూడా తుట్టునీళ్ళ కింద సంహరిస్తుంది ఏమీ బెంగ పెట్టుకోకు మిగిలిన వాళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోతారు పెట్టుకోవద్దన్నారు నిజంగానే యుద్ధంలో శిశుపాల సైన్యం జరాసైన్యం జరాసంధుడి సైన్యం శిశుపాలుడు జరాసంధుడు అందరూ తలకో దిక్కు పట్టి పారిపోయారు చిట్ట శిశుపాలుడు జరాసంధుడు కలుసుకున్నారు నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లని కృష్ణుడు ఎత్తుకుపోయాడని ఏడుస్తూ దీనవదనంతో శిశుపాలుడు నిలబడి ఉన్నాడు అంటే జరాసంధుడు అన్నాడు ఎటువంటి వాణ్ణి నమ్ముకుంటే ఎటువంటి మాటలు చెప్తారో భాగవతంలో తెలుస్తుంది బ్రతుకవచ్చునుడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని భార్య కలదు భార్య పట్టు మెరుగు బ్రతికి తీవు వగచవలదు జై వలదు వలదు అన్నాడు నువ్వు అదృష్టవంతుడివి కృష్ణుడి చేతిలో బలరాముడి చేతిలో బ్రతికి పడి కూడా బ్రతికిపోయావు బ్రతికావు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు అవుతుంది భార్య వస్తుంది అంతేకాని ఇవాళ భార్య అవు అవుతుందనుకున్న పిల్ల కృష్ణుడికి పెళ్ళైపోయిందని బెంగెట్టుకుంటావు చచ్చిపోలేదని సంతోషించు హాయిగా ఇంటికి పోయి ఇప్పటికైనా అన్నారు అంటే పాపం అలాగే ఏడుస్తూ తనని తాను ఓదార్చుకుంటూ శిశుపాలు రథం ఎక్కి వెళ్ళిపోయాడు ఒక్క రుక్మి మాత్రం పెద్దన్నగారు మాత్రం శ్రీకృష్ణుడు మా చెల్లెలు రుక్మిణీదేవిని అపహరించి తీసుకుపోవడం ఏమిటి నేను అంగీకరించను కృష్ణుణ్ణి సంహరిస్తాను ఓడిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆయన వెంట పడ్డాడు భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు నిజంగా భగవంతుణ్ణి నింద చెయ్యాలని ప్రయత్నం చేసిన భాషకాశక్తి ఉండదు అది ఆయన పట్ల సమర్థవంతంగా అంటే ఆయన్ని సమర్థిస్తూ ఆయన గుణములను స్తోత్రం చేయడానికి పనికొస్తుందేమో కానీ ఆయనని చిన్నపుచ్చడానికి భాష ఎప్పుడూ సరిపోదు అందుకే రుక్మి నేను కృష్ణుణ్ణి విమర్శించాననుకున్నాడు నింద చేశాననుకున్నాడు కానీ నిజానికి అది అన్వయం కాదు ఏదో ఆ కృష్ణ పరమాత్మని అనేక రకాలుగా నిందించాననుకుని ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎవరికి చెందినవాడివి నీ గుణాలు ఏమిటి భగవంతుడికి పుట్టుకుంటుందా భగవంతుడికి పెరగడం ఉంటుందా భగవంతుడు కొంతమందితోటే కలిసి ఉండడం ఉంటుందా లేకపోతే భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలకి పరిమితి ఉంటుందా అన్నా మాత్రం అవన్నీ అవివేకం తప్ప భగవంతుని ఎందు అన్వయమయ్యేటటువంటి మాటలు కావు సమస్త గుణపరిపూర్ణుడైనటువంటి పరమాత్మని నింద చేద్దామన్నా అసలు అది నిందే కాదు అది స్తోత్రముగానే అన్వయమైపోతుంది అప్పుడు ఇక యుద్ధంలో నేనేదో కృష్ణుణ్ణి ఓడిస్తానని ప్రగల్భాలు పలికి బాణములను మూడింటిని కృష్ణుడి మీద ప్రయోగించాడు కృష్ణుడు కూడా తిరిగి బాణములను ప్రయోగించి ఆ ధనస్సుని విరగొట్టి రథసారథిని చంపేసి పతాకాన్ని పడగొట్టేసి ఆ రుక్మితో యుద్ధం చేసి రుక్మిణి సంహరించాలనేటటువంటి క్రోధంతో కత్తిని పట్టుకుని ఆ రుక్మి దగ్గరికి వెడుతున్నాడు ఎంత తప్పు పని చేసినా ఎంత చెల్లెలి జీవితం పాడు చేయడానికి చూసినా రుక్మిణీదేవి ఒక చెల్లెలిగా వచ్చినందుకు అన్నయ్య మీద ఎంత ప్రేమో ఆ రుక్మిణీదేవి వెంట్రుకలన్నీ చెదిరిపోతుండగా కంఠం గాద్గదికమైపోయి ఎక్కడ అన్నయ్యని చంపేస్తాడోనని కన్నులంబట నీరు కారిపోతూ కన్నులెత్తి వంక చూసి ఆయన పాదములను పట్టుకొని ఈ శుభ సమయంలో మా నాన్నగారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఆయన కోరుకున్నట్టుగా నేను నీకు అయ్యానని ఈ సమయంలో నువ్వు పెద్ద కొడుకు రుక్మిణి చంపేస్తే మా నాన్నగారు బాధపడతారు కాబట్టి దయచేసి మా అన్నని చంపవద్దు అంటే నూతన వధువు రుక్మిణీదేవి బాధపడకూడదని పరమాత్మ రుక్మిణి విడిచిపెట్టి అహంకారంతో ప్రవర్తించాడు కాబట్టి తగిన శాస్తి జరగాలని రేవుల వారం అంటారు ఆ కత్తితో చందరవందరగా గడ్డం మీసం తలా గురిగి విరూపుణి చేసి వదిలిపెట్టేశాడు అయినా అన్నగారికి అంత అవమానం జరిగిందని రుక్మిణీదేవి బాధపడుతుంటే బలరాముడు వచ్చి ఓదార్చాడు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకుని ఆ ద్వారకా నగరానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత వైదికంగా శశాస్త్రీయంగా రుక్మిణీకృష్ణుల యొక్క వివాహం జరిగింది రుక్మిణీ కళ్యాణం జరిగిన తర్వాత ఏకపీఠం మీద ఉన్నటువంటి రుక్మిణీ కృష్ణుల్ని చూసి అందరూ నిర్భయత్వాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు అటువంటి రుక్మిణీకృష్ణులు కలిసి కూర్చోవడం అంటే లక్ష్మీనారాయణులు కూర్చున్నట్టు అందుకే ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఎక్కడ చెప్పబడుతుందో ఎక్కడ శ్రద్ధాభక్తులతో వింటారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం